ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గతకాలమంతా దేవుడు మనలను సురక్షితంగా కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత, ఈ భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించున్నాడు గనుక ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘారాధన కీర్తనల పుస్తకం నుండి 26వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 9వ కీర్తన. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము, సత్ప్రభు నామం కీర్తనలం సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గల రాజు, భూమి అగాధ లోయలను భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించినాయనదే సత్యుని హస్తమే భువి జేసన్, ఆయన దైవం పాలితులా ఆయన మే పెడి గోరిలము, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మొక్కుదము, ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంత మేలగును, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నీపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమెన్, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 133వ కీర్తన, మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజాయిన పరిమళ తైలమోలే నుండును, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచువలే నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగమును జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వాక్య భాగములోని ప్రధానమైనటువంటి అంశమేమనగా ఐక్యత, ప్రధానమైనటువంటి అంశమేమనగా ఐక్యత. ఒకసారి కీర్తన గ్రంథము 133వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! మరి మహాభక్తుడు, విశ్వాస వీరుడు, ప్రార్థనా పరుడు, గొప్ప రాజు దావీదు మహారాజు రాసినటువంటి మరి కీర్తన మనందరికీ బాగా తెలుసు. మరి ఆయన వ్రాసినటువంటి కీర్తనలో చక్కని మాట ఒకటి వ్రాయబడి ఉన్నది కాదు,
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే సహోదరులు ఐక్యత ఉండాలి. ఐక్యత కుటుంబములో కావచ్చు, సంఘములో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మన ప్రపంచంలో కావచ్చు, అందరూ కలిసి మెలిసిగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అందుకని భక్తుడు, ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు, కీర్తనాకారుడు ఆయన రాసినటువంటి చక్కని మాట, చక్కని వాక్యం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఐక్యతగా ఉంటే మంచి మేలు దొరుకుతుంది, మంచి మనోహరం దొరుకుతుంది కదా, మంచి మేలు. కాబట్టి బిడ్డలు ఐక్యతగా ఉండాలి కదండి. విశ్వాసులైనా సరే, ప్రార్థనాపరులైనా సరే, సంఘ కాపరులైనా సరే, అందరూ దేవుని వాక్యాన్ని బట్టి ఐక్యతగా ఉండాలి. ఆ ఐక్యత లేకపోతే అంత కలహం, అంటే కక్షలు, కాల్పణ్యాలు, పగలు. ఉదాహరణకి ప్రారంభంలోనే, సృష్టి ప్రారంభంలోనే ఎటువంటి భయంకరమైన కలహం జరిగింది, ఎలాంటి పగ, కక్ష, ద్వేషం, అంతేకాదు హత్య కూడా జరిగిందిగా. ప్రారంభంలోనే, సృష్టి ప్రారంభంలోనే ఒకసారి మనం చూస్తే ఆది కాండము 4వ అధ్యాయంలో ఆదాము హవ్వలకు పుట్టినటువంటి బిడ్డలు మనందరికీ తెలుసు కదా. ఆదాము హవ్వలకు పుట్టిన బిడ్డలు, పెద్దవాడు కయ్యూను, చిన్నవాడు హేబెలు, ఇద్దరూ ఒక తల్లికి పుట్టిన బిడ్డలే, తండ్రికి పుట్టిన బిడ్డలే. మరి వాళ్ళు పెరిగి పెద్దవారు అయ్యారు. కయ్యూను ఒక వ్యవసాయకుడిగా ఉన్నాడు, హేబెలు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒకరోజు మరి కయ్యూను ఆ వ్యవసాయం వచ్చినటువంటి ఆ ప్రథమ ఫలాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. హేబెలు తన గొర్రెల మందలో ఒక గొర్రెని తీసుకుని దేవుని సన్నిధికి వచ్చినట్టుగా చూస్తున్నారు. ఒక్కసారి చూద్దాం, ఆది కాండము 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా కయ్యూను, యెహోవా కయ్యూనుతో నీవు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసినలా తలకెత్తుకొనవా, సత్క్రియ చేసినలా వాకిట పాపము పొంచినును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక తల్లి బిడ్డలే, ఒక తల్లి బిడ్డలే, సొంత అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు, కానీ అనుకోని రీతిగా అన్న అంటే కయ్యూను తమ్ముడు హేబెలుని చంపేశాడు. కారణం ఏంటి? హేబెలు ఏమైనా తప్పు చేశాడా, ఏమైనా పొరపాటు చేశాడా, అన్న మీద ఏమైనా కోపడ్డా, అన్న మీద ఏమైనా ద్వేషం ఉందా, పగ ఉందా, మరి ఎందుకు ఇంత భయంకరమైన హత్య,
ప్రారంభములో, సృష్టి ప్రారంభములో అంటే ఇద్దరు ప్రథమ పొలాలు తీసుకొచ్చారు. కయ్యూని వ్యవసాయుడు కాబట్టి ప్రథమ పొలం తీసుకొచ్చాడు. హేబెలు గొర్రెల కాపరి కాబట్టి తొలిచూలు గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. మరి దేవుడు మరి ఎందుకు మరి హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు? హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణను వదిలిపెట్టాడు, తృణీకరించాడు. అప్పుడు కయ్యూనికి చాలా కోపం వచ్చింది, తన ముఖము చిన్నపుచ్చుకున్నాడు. దేంటి, దేవుడు నన్ను ఎలా తృణీకరించాడు, నా అర్పణ కూడా తృణీకరించాడు, మరి మా తమ్ముడైన హేబెలును గౌరవించాడు, ఆయన తెచ్చినటువంటి అర్పణను అంగీకరించాడు, ఎందుకని కయ్యూనికి అర్థం కాలేదు. మంచి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడి మీద కోపం వచ్చిందేమో, ఆ తమ్ముడైనటువంటి హేబెలు మీద కోపం వచ్చిందేమో. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి కయ్యూను పొలంలో ఉన్నాడు, హేబెలు కూడా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే హేబెలుకి అన్న మీద ఏం కోపం లేదు, కక్ష లేదు, కార్పణ్యం లేదు, మామూలు ప్రేమగానే వెళ్ళాడు వాళ్ళ అన్న దగ్గరికి. మరి కయ్యూనుకు మాత్రం హేబెలు మీద కోపం ఉన్నది, కక్ష ఉన్నది, పగ ఉన్నది. చూడండి, ఇద్దరు అన్నదమ్ములే, రక్త సంబంధీకులు, రక్త సంబంధీకులు. కానీ కయ్యూను చూస్తూ చూస్తూ కానీ తన తమ్ముడైన హేబెలుని చంపివేశాడు. చూడండి, ప్రారంభ దశలోనే పాపము వలన వచ్చు జీతము మరణం, పాపము వలన వచ్చు జీతము మరణం కదా. మరి ఆయన పాపం, ఏ పాపం అంటే వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, కానీ ఒక రకమైనటువంటి కక్ష, పగ, ద్వేషం చూస్తూ చూస్తూనే తన సొంత తమ్ముణ్ణి చంపివేశాడు. చూడండి, కానీ ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి అన్నదమ్ములు ఎలా ఉండాలి, అక్క చెల్లెండ్రు ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. కానీ అక్కడే ప్రారంభమైపోయింది కదండి. ఇక పగలు, కక్షలు, కార్పణ్యాలు, హత్యలు కదండి. ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం కదా, అన్నదమ్ములే చంపుకుంటారు, తండ్రి కొడుకులే చంపుకుంటారు. అక్కడే ప్రారంభమైంది పగ, 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 కక్ష. కానీ మరి దేవుడు అంటున్నాడు, దావీదు మహారాజు రాశాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత అంటే చాలా మేలు, ఐక్యత అంటే మంచి మనోహరం. కాబట్టి దేవుని బిడ్డలు, విశ్వాసులు, ప్రార్థనాపరులు అందరూ ఒక కులమని కానీ మతమని కానీ ఏమి కాదు, మానవ జీవితంలో అందరూ కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలాగే అబ్రహాము, తన కుమారుడు లోతు, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. దేవుడు అబ్రహామును పిలిచాడు కాబట్టి దేవుని యొక్క పిలుపు అబ్రహాము అంగీకరించి ప్రయాణం అయిపోయాడు. ఆయనతో పాటే లోతు కూడా వెళ్ళాడు. ఆ చరిత్ర అంతా మనకి తెలుసు. అలా వెళ్ళి ఒక ప్రదేశంలో ఉన్నారు. అక్కడ ఇద్దరు కూడా బాగా సంపాదించారు. విస్తారమైనటువంటి ఐశ్వర్యం, ఇటు
అబ్రహాము యొక్క ఆ సంపద అంతా, అలాగే లోతు కూడా అలాగే. ఇటు అబ్రహాము యొక్క సేవకులు, ఇటు లోతు యొక్క సేవకులు, ఎందుకంటే ఇద్దరికీ విపరీతంగా పెరిగింది కాబట్టి మరి ఆ సేవకులకి కలహాలు వచ్చినాయి, కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా అబ్రహాముకు తెలిసింది, అబ్రహాముకి తెలిసింది. మరి అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు, దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. అప్పుడు అబ్రహాము లోతుని పిలిచి, ఎందుకంటే తమ్ముడు అంటే అబ్రహాము యొక్క తమ్ముడు కుమారుడు కదా, అబ్రహాము పెద్దవాడు చిన్నవాడు, పిలిచి మన ఇద్దరం ఒక్కసోటి ఉన్నాం కాబట్టి నువ్వు గొప్పవాడు అయ్యావు, నేను గొప్పవాడిని అయ్యాను, మన సేవకుల మధ్య మరి పగలు వస్తూ ఉన్నాయి, కక్షలు వస్తూ ఉన్నాయి, కాబట్టి ఇక మన ఇద్దరం కలిసి ఉండటం మంచిది కాదు, నువ్వు ఒక ప్రక్క వెళ్ళు, నేను ఒక ప్రక్కకి వెళ్తాను, నువ్వు క్షేమంగా ఉండు, నేను కూడా క్షేమంగానే ఉంటాను అని మరి ఒక చక్కగా విభజన చేశాడు అబ్రహాం. చూడండి ఎంత గొప్ప సత్యము. మరి ఆయన ఏమి పెద్దవాడే కాబట్టి తన కుమారుడు లోతుని ఏమైనా చేశాడా? అబ్రహాము గొప్పవాడు, మంచివాడు, ఎందుకంటే దేవునితో నిబంధన చేసినటువంటి వాడు. ఒక్కసారి మనం చూస్తే ఆది కాండము 13వ అధ్యాయంలో 7వ వచనం చదువుకుంటే, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు, కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీ ఎడమ తట్టుకు వెళ్ళినా ఎడల నేను కుడి తట్టుకునకును, నీవు కుడి తట్టుకు వెళ్ళినా నేను ఎడమ తట్టుకు వెళ్ళుకునని లోతుతో చెప్పాను. చూడండి ఎంత పరిష్కారం, శాంతియుతంగా సమాధానంగా. మరి పెద్దవాడే కదా, చిన్నవాడిని కొట్టవచ్చు కదా, పెద్దవాడైనప్పటికీ వద్దు, మనం బంధువులం, రక్త సంబంధీకులం, మనం కక్షలు ఉండకూడదు, పగలు ఉండకూడదు, కాబట్టి నువ్వు ఒక ప్రక్కకు వెళ్ళు, నేను ఒక ప్రక్కకు వెళ్తాను, మనం సమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అదే సహోదరులకు ఐక్యత, ఐక్యత సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అక్కడ కయీను తన తమ్ముడైన హేబెలుకి చంపేశాడు, ఇక్కడ అబ్రహాము తన కుమారుడైన లోతుని చక్కగా మాట్లాడి శాంతియుతంగా, నువ్వు ఒకట ప్రక్కనుండు, నేను ఒక ప్రక్కనుండు, మనం బంధువులం, మనం కలిసి ఉండాలి, సమాధానంగా ఉండాలి అని మరి అబ్రహాము చక్కగా మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు పిలువబడే పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఒకవేళ ఆ సంఘంలో కలహతలు ఉన్నాయేమో, కక్షలు కార్పణ్యాలు ఉన్నాయేమో ఎఫెసీ సంఘంలో, అందుకే పౌలు గారు అంటున్నాడు దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఉండాలి. అంటే దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా ఉండాలి. అంటే దేవుని యొక్క పిలుపు
దేవుడు మనల్ని ఎలా పిలిచాడు, ఎందుకు పిలిచాడు అంటే దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలిచాడు ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలను. ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరి ఆయన బ్రతిమాలుతున్నాడు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు మీకు కక్షలు, ఎందుకు మీకు పగలు. కానీ పౌలు గారు చెబుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, సాత్వికంగా ఉండండి, సమాధానంగా ఉండండి, దీర్ఘశాంతంగా ఉండండి అని చక్కగా వాళ్ళని హెచ్చరగా చేస్తున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అలాగే ఎఫేసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చదువుకుంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతోను నడుచుకొనవలను అని చెబుతూ ఉన్నాడు. అక్కడ చెబుతున్న ప్రేమ అనేటువంటి బంధం, సమాధానం అనేటువంటి బంధం, స్నేహం అనేటువంటి బంధం కదా, అంటే వివాహం అనేది ఒక బంధమే కదా. కాబట్టి దేవుని బిడ్డలు ప్రేమ కలిగి ఉండాలి, కృప కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, క్షేమంగా ఉండాలి. అంటే ఐక్యత, ఐక్యత కుటుంబంలో కూడా ఐక్యత ఉండాలి. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయి, భార్యాభర్తల మధ్య కూడా ఐక్యత ఉండదు, తల్లి బిడ్డల మధ్య ఐక్యత ఉండదు, తండ్రి కొడుకుల మధ్య ఐక్యత ఉండదు. కొన్ని కుటుంబాలు ఎలా భయంకరంగా ఉంటాయి. కానీ కుటుంబము రక్షింపబడాలి, కుటుంబం ఐక్యతగా ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే కుటుంబంలో ఒక ప్రార్థన కూడా ఉండాలి, కుటుంబ ప్రార్థన. నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబంలో, విశ్వాస కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, భార్య భర్త బిడ్డలు కలిసి చక్కగా పాటలు పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి. అప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలు ఐక్యత కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆ ధన్యత, ఆ భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించున్నాడు గనక ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి అమూల్యమైన రక్తధారల్లో మా పాపములన్నీ కడిగి పవిత్రపరచి మీనిచ్చే జీవమునకును మీ పరలోక రాజ్యమునకును నిత్యము మమ్మలను నడిపించుము తండ్రి. దేవా, గత కాలమంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును ధ్యానించుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయన. ఎంత దనుక మీరు మాకిచ్చిన వాక్య సందేశమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా, నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యమును మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మందరి హృదయాల్లో నాటి నీరు కట్టి ఫలింపజేసి వాక్య ప్రకారంగా జీవించినట్టు మీ కృప మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మా తండ్రి అయ్యా, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు నాయన. మీరు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, చదువుకున్న బిడ్డలను దీవించండి, జయమును ప్రసాదించండి. నిరుద్యోగులను దీవించండి, జీవనోపాధిని దయచండి. గర్భిణీ స్త్రీలను దీవించండి, సులభమైన కాల్పును దయచండి. సంతానములైన బిడ్డలను దీవించండి, సంతాన ప్రాప్తిని కలుగజేయండి. వ్యాధిగ్రస్తులను దీవించండి, సంపూర్ణ స్వస్థత దయచండి.
యువార్లు చెడ్డబడిన బిడ్డలు దీవించండి, వారి యువ కార్యక్రమాలు జయప్రదంగా జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ వాక్యములు విన్న బిడ్డలందరూ కూడా మీ కృపలో భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహోదరులు ఐక్యతగా ఉండాలని చెప్పే తండ్రి, ఆ ఐక్యత, సమాధానం, శాంతి, సమాధానం బిడ్డలందరూ దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరుగాక, మా అనుదినాహార నిర్మూలన దయచే, మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, శోధనలోనికి తేక దుష్టుని మేము తప్పించుము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనియైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు సదాకాలం మనందరికి తోడైనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు నిండుగా మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యముని విన్నటువంటి మీరు ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను బట్టి నా ఫోన్కు కానివ్వండి, మా సంఘానికి కానివ్వండి, మీరు ఫోన్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.